ఏర్పాటును వారు చూడలేకపోయింది. మరి బాపూజీ స్వతంత్ర ఉద్యమంలో కానీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కానీ, తెలంగాణ ఉద్యమం కోసం కానీ అనేక పోరాటాలు చేయడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు వారు పనిచేశారు. వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, అదేవిధంగా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, అదేవిధంగా 2 సార్లు రాజు చెప్పినట్టు ముఖ్యమంత్రి కాబోతు కాబోతు అవకాశం చేజారిపోయినటువంటి సందర్భం, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చి కూడా అన్ని రకాల అర్హతలుండి అన్ని పోరాటలో పాలుపంచుకొని బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి మరి బాపూజీ గారికి అవకాశం దక్కలేదు. తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి కూడా వారికి అవకాశం రాలేదు. హైదరాబాద్ స్టేట్లో శాసనసభ్యునిగా పనిచేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా పనిచేసిండు, తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిండు, అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ పరిస్థితులను ఆనాడు ఫస్ట్ తెలంగాణ కోసం వారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని, తర్వాత పరిస్థితులను తెలిసిన తర్వాత లేదు ఖచ్చితంగా తెలంగాణ కావాలని, తెలంగాణ ఏర్పాటు కావాల్సిందని చెప్పి మళ్ళీ తెలంగాణ పోరాటంలో కూడా 69లో వారు వారి పదవికి రాజీనామా చేసిండు, వారి శాసనసభ పదవికి రాజీనామా చేసిండు అన్నాడు. ఒక పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజలలో నింపినటువంటి గొప్ప నాయకుడు బాపూజీ గారు. వారికి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది, ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే చేనేత కార్మికుల విషయానికి వస్తే కూడా 52లోనే సహకార సంఘాలను ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటగా అన్ని చోట్ల కూడా ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి వారు. అప్పవారికి సహకార సంఘాల గురించి ఎవరు మాట్లాడేది, వారే యొక్క సహకార సంఘాలను ఏర్పాటు చేయడము దాన్ని అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటివి. ఇప్పుడు చేనేత సహకార సంఘాలు ఎక్కడెక్కడైతే చేనేత పెద్ద ఎత్తున, ఇప్పుడు గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, పోచంపల్లి కావచ్చు, మరి చేనేత సహకార సంఘాలను అన్నింటినీ కూడా ఆనాడు హైకో అని ప్రారంభించినట్టున్నారు వాళ్ళ సొసైటీని. హైకో అని తర్వాత ఆప్కో అయింది, తర్వాత ఇంకోటైంది, బట్ వారు తీసుకు అయింది. మరి వారు ఆనాడే అని ఒక ముందు చూపు, వారి ఆలోచన, వారి ముందు చూపు, ఈ రంగాలను ఏ విధంగా అభివృద్ధిలోకి తేవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆనాడే మరి వారికి కలిగిందంటే, ఈరోజు ఆ స్ఫూర్తితో చేనేత రంగాన్ని అంతా కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చేనేత రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఇవాళ మార్కెట్లో ఈరోజు చేనేత రంగానికి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు చేనేత రంగానికి పవర్ లూమ్స్తో విపరీతమైనటువంటి ఇబ్బందులను చేనేత రంగం ఎదుర్కొంటా ఉంది. ఎంబడే మార్కెట్లో డూప్లికేషన్, హ్యాండ్లూమ్కి వెంబడే డూప్లికేషన్ రావడంతో చేనేతకు ఈరోజు దానికి ఉన్నటువంటి ఆ యొక్క గుర్తింపు కానీ, చేనేతకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విశేషం కానీ ఇలా మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత. మరి చేనేతకు నిజంగా ఇవాళ ఈ యొక్క సెల్ ద్వారా, కమిటీల ద్వారా ప్రతి యొక్క జిల్లాకు కూడా ఈరోజు కమిటీల నియామకం చేస్తూ ఉన్నారు, కన్వీనర్లు వేస్తూ ఉన్నారు. ఆ కన్వీనర్ల ద్వారా చేనేత రంగాన్ని అభివృద్ధిలోకి తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంటే హ్యాండ్లూమ్స్ అంటే ఈరోజు చాలా గౌరవం హ్యాండ్లూమ్స్కి. ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాల్లో ఎక్కడికి పోయినా హ్యాండ్లూమ్కి ఉన్నంతటి డిమాండు ఈరోజు ఏ దానికి లేదు, ఏ మెటీరియల్కి లేదు. హ్యాండ్లూమ్ మెటీరియల్కి ఉన్నటువంటి ఆ డిమాండ్ని ఈరోజు మనం ఇంకా
అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ఇంకా అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాంట్లో ఇంకా కొత్త కొత్త వాళ్ళకి టెక్నిక్స్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చేనేత కార్మికుల యొక్క అనేక ఇబ్బందులని, వాళ్ళ ఇబ్బందులను అధిగమించడానికి ఏం చేయాలో మనం వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క హ్యాండ్లూమ్స్ని ఎంత పెద్ద ఎత్తున మనం వాళ్లకు ఇబ్బందులు లేకుండా కార్మికుల యొక్క సమస్యలను మనం అడ్రస్ చేస్తూ హ్యాండ్లూమ్స్ని డెవలప్ చేయడానికి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క చేనేత పరిశ్రమను ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి, చేనేత కార్మికులకు అండగా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో, ఏ రకంగా చేస్తే మనం దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమకు ఉన్నటువంటి గుర్తింపును మరి ఇంకా ఏ విధంగా మనం పెంచుకుంటున్నటువంటి దిశగా మనం ఆలోచన చేయాలని చెప్పి, ఆ దిశగా అడుగులేయాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు గద్వాల చీరలు ప్రసిద్ధి పెద్ద ఎత్తున ప్రసిద్ధి ఉండేది. స్టార్టింగ్ కాటన్ చీరలకు సిల్క్ బార్డర్లు వచ్చాయి. రాను రాను ఒక కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త డిమాండ్స్తో ఈరోజు కాటను చీరలకే ఈరోజు కంప్లీట్గా, ఎందుకంటే మార్కెట్లో అది దాని కాస్ట్ ఏమో పెరిగిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది మార్కెట్లోనేమో వాటిని ఆ కాస్ట్కు కొనేటటువంటి పరిస్థితి లేదు. సో దాంట్లో ఈరోజు కాటన్ అనేటటువంటిదే మరుగున పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. సో అదేవిధంగా ఒకప్పుడు నేను నాకు బాగా గుర్తు మొట్టమొదటగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు గద్వాల చీరల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండే. ఆనాటి వాళ్ళ యొక్క లేబర్ కానీ కూలీలు కానీ, చేనేత కార్మికుల కూలీ విషయంలోనే కానీ, అంటే డిమాండే కానీ, వాళ్లకు ఆ వాళ్ళు ఏదైతే ప్రైజ్ని కార్మికులు నియమించుకుంటారో చీరల కాస్త ఆ చీరల ధరకు కొనడంలో కానీ, సొసైటీలో కానీ వాళ్ళకి సహకారం, అన్ని రకాల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న చేనేత పరిశ్రమ. ఆ తర్వాత అక్కడ లోకల్గా నేను శాసనసభ్యురాలుగా గద్వాల చీరల యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఉండి వీవర్స్ అంతా పిలిచి మీటింగ్లు పెట్టి వాళ్ళందరితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసి ఏ విధంగా మనము ఈ యొక్క చేనేత రంగాన్ని కాపాడుకోవాలి, దీన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి విధంగా అన్ని రకాలుగా లోకల్గా ఉన్నటువంటి వీవర్స్తో పిలిచి మాట్లాడి దాన్ని ముందుకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున గద్వాల మార్కెట్ రివైవ్ అయిపోయింది. రోజు వందల కార్లు వస్తాయి గద్వాలకి, రోజు వందల కార్లు గద్వాలకు వస్తాయి. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి గద్వాల పోయి ఈరోజు చీరలు తీసుకునేటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇప్పుడు నారాయణపేట చీరలే కానీ, ఈరోజు రాజోలి అదంతా కూడా గద్వాల చీరలు నేస్తారు, అమరచింతలు నేస్తారు, శ్రీశకుంటలు నేస్తారు, అన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాకు వస్తేనే పెద్ద ఎత్తున హ్యాండ్లూమ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చేనేతను మనం ఏ విధంగా ప్రోత్సహించాలి, దానికి తగినటువంటి విధంగా ఏ విధంగా ఆ కార్మికులకు కూడా మనం అండగా నిలబడాలి, వాళ్ళ ఉపాధిని ఏ విధంగా పెంచాలి, వాళ్లకు గిట్టుబాటు అయ్యేటటువంటి విధంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. పెద్ద కాంపిటీషన్ ఈరోజు హ్యాండ్లూమ్ల చాలా పెద్ద కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాం. పెద్ద కాంపిటీషన్ ఇవాళ గద్వా మన చీర మన దగ్గర నేసే చీరలన్నీ కూడా కంచి ధర్మవరం అవన్నీ కూడా మన చీరలే ఉంటాయి, కానీ కంచి ధర్మవరం అని పేరు పెట్టుకుంటారు, కంచి ధర్మవరం చీరలనే అమ్ముతారు వాటిని. మన వాళ్ళు శాబ్దాల తెలియదు, ఎవరు ఏ చీర చెప్తే ఆ చీరలు కొనుక్కొచ్చుకుంటారు. అవి నయ్యాయనేది ఇక్కడే, కానీ వాటికి ఏమో కంచి ధర్మవరం అంటే. ఈరోజు హ్యాండ్లూమ్ అనేది పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో, డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా మన ప్రాంతం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉండేటటువంటి విధంగా హ్యాండ్లూమ్స్లో ఈరోజు పోచంపల్లికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. ఎక్కడ పోయినా దీన్ని ఇక్కత్తు ఇక్కతరిటటువంటి దీంట్లో ఈరోజు ఈ వ్యవస్థ ఈ నేతకు దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. మనం ఎక్కడ ఎవరు వచ్చినా మనం ఈ పోచంపల్లి ఎక్కడుంది అనేటటువంటి విధంగా అడిగిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మన కళ, మన ఆర్ట్, మన కళని, మన చేనేత కళను మనం పునరుద్ధరించుకొని దాన్ని ఇంకా పైకి పెంచుకొని అదొక భారతదేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు వచ్చినటువంటి విధంగా మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఏదైతే ఆశించిందో, ఏ స్ఫూర్తితోనా